హాలీవుడ్లో ఉన్న వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డైరెక్టర్స్లోని జాక్ స్నైడర్ కూడా ఒకరు. ఇతని గురించి మీకు డీసీ మూవీస్ చూస్తుంటే తెలిసేది, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్మెన్ విఎస్ సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్, జాక్ స్నైడర్ లాంటి మూవీస్ని తీశారు. ఆ మూవీస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ డీసీ అని కూడా అంటారు. అలా ఇతని దగ్గర నుంచి వస్తున్న మూవీ రెబల్ మూన్. యాక్చువల్గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అండ్ టీజర్ లేటెస్ట్గానే వచ్చాయి. కాకపోతే అవి చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇదేంటి స్టార్ వార్స్ ట్యూన్ మూవీస్ మాదిరి ఉంది అని అంటున్నారు. ఆల్సో ఈ వీడియోలోని అలా ఎందుకు ఉంది, ఈ మూవీకి సంబంధించిన హిస్టరీ అండ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ మూవీలో ఎలాంటి స్టోరీ ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు నేను ఎప్పుడూ చెప్పేదే, మీరు ఎప్పుడూ వినేదే, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లను కూడా గట్టిగా కొట్టండి. ఫస్ట్ ఈ మూవీ ఎలా స్టార్ట్ అయింది, ఈ మూవీ స్టార్ వార్స్లో ఎందుకు ఉంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హాలీవుడ్లో ఉన్న గ్రేటెస్ట్ డైరెక్టర్స్కి ఆల్మోస్ట్ స్టార్ వార్స్ మూవీస్లో వర్క్ చేయాలి అనే డ్రీమ్ ఒకటి ఉంటుంది. ఆల్సో మన జాక్ స్నైడర్ కూడా ఉంది. అందుకే తన స్టైల్లోని ఒక ఆర్ రేటెడ్ స్క్రిప్ట్ని బేస్ చేసుకుని ఒక మూవీనైతే తీయాలి అని ఒక స్టోరీనైతే ప్రిపేర్ చేసుకుని డిజ్నీ దగ్గరికి అయితే వెళ్ళారు. కానీ డిజ్నీకి ఆ స్క్రిప్ట్ నచ్చిన డిజ్నీలోని ఆర్ రేటెడ్ మూవీస్ అస్సలు తీయకూడదు, అందులోని స్టార్ వార్స్లోనైతే అసలు తీయకూడదు, అందువల్ల జాక్ స్నైడర్ స్క్రిప్ట్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. అలా జాక్ స్నైడర్ ఈ స్క్రిప్ట్ని పక్కన పెట్టకుండా ఈ స్క్రిప్ట్లోని చాలా చేంజెస్ చేసి చాలా బాగా డెవలప్ చేసి ఒక యూనివర్స్ని అయితే క్రియేట్ చేశారు. అలా ఒక 2 మూవీస్కి స్టోరీ రాసుకొని ఫస్ట్ వార్నర్ బ్రోస్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. కాకపోతే డీసీ వల్ల అతనికి వార్నర్ బ్రోస్కి జరిగిన గొడవలు అనేవి మీకు తెలిసే ఉంటాయి. సో ఈసారి నెట్ఫ్లిక్స్ దగ్గరికి అయితే వెళ్ళారు. నెట్ఫ్లిక్స్ కూడా యాక్సెప్ట్ చేసి తనకి కావాల్సిన బడ్జెట్ అనేది అరేంజ్ చేసింది. అలా ఈ మూవీ అయితే రెడీ అయింది. ఈ మూవీ 2 పార్ట్స్గా అయితే రాబోతుంది. రెబల్ మూన్ పార్ట్ 1 అయితే ఈ ఇయర్లో 22 డిసెంబర్న రాబోతుంది. అలాగే సెకండ్ పార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 19 తారీఖున అయితే రాబోతుంది. ఇంకా ఈ యూనివర్స్లోని మూవీస్ అయితే రావచ్చు. దీన్ని ఒక యూనివర్స్గా డెవలప్ చేద్దామని జాక్ స్నైడర్ అనుకుంటున్నారంట. అలా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మేబీ ఈ మూవీ స్టోరీ గురించి ట్రైలర్లో ఏమీ అంతగా రివీల్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. ఈ మూవీస్ చూస్తున్నప్పుడైతే మనకి స్టార్ వార్స్లా అయితే అనిపిస్తుంది. మీరు ట్రైలర్లో కూడా చూసుకున్నట్టయితే స్టార్ వార్ వెపన్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఇది మనకి స్టార్ వార్స్ చూసిన ఫీల్ అయితే కలిగిస్తుంది. మేబీ స్టోరీ కూడా స్టార్ వార్స్ లాగైతే ఉండొచ్చు. ట్రైలర్ చూసినట్టయితే మంచి యాక్షన్ పక్కా ఉన్నట్టయితే అనిపిస్తుంది. అలాగే మంచి షార్ట్స్ ఉన్నట్టు కూడా ఈ షార్ట్ చూస్తే అర్థమవుతుంది. అయినా సరే ఒక విధంగా నాకు బాధేసింది ట్రైలర్ చూసినప్పుడు, ఎందుకంటే ఈ మూవీస్ని మనం థియేటర్లోని చూడలేం. అవును ఫ్రెండ్స్, ఈ మూవీ ఓన్లీ నెట్ఫ్లిక్స్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత బాగా తీసి థియేటర్లో రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరమనే చెప్పాలి. ఇలాంటి మూవీస్ని థియేటర్లో చూస్తే ఆ ఫీలే వేరు. ఆల్సో ఈ మూవీ చాలా ఆర్ రేటెడ్గా అయితే ఉండబోతుంది. మీకు జాక్ స్నైడర్ మూవీస్ కానీ చూసి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, జాక్ స్నైడర్ గారు చాలా ఆర్ రేటెడ్ మాస్తో అయితే మూవీస్ని తీస్తారు. ఒక విధంగా ఈ స్క్రిప్ట్ని డిజ్నీ రిజెక్ట్ చేయడానికి కూడా హెవీ ఆర్ రేటెడ్గా ఉండడం వల్లే అవ్వచ్చు. కాబట్టి మూవీస్లో అయితే మంచి వైలెన్స్తో కూడిన యాక్షన్ ఉంటుంది. అందులోని నెట్ఫ్లిక్స్ తీస్తుంది కాబట్టి నెట్ఫ్లిక్స్ ఎంత వైలెన్స్ ఉన్నా రిజెక్ట్ చేయదు. అలాగే థియేటర్లో కూడా రిలీజ్ చేయట్లేదు కాబట్టి పక్కా మంచి యాక్షన్ అయితే ఈ మూవీలో ఉంటుంది. వైలెన్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. ఆల్సో ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం అయితే ఈ మూవీలోని సినిమాటిక్ షార్ట్స్ కూడా ఒక లెవెల్ ఉండబోతున్నాయని అర్థమైంది. ఈ షార్ట్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. అలాగే మూవీలోని ఎలివేషన్స్ కూడా వేరే లెవెల్ ఉండబోతున్నాయని అర్థమైంది. ఆల్సో ట్రైలర్ చూసినప్పుడు నాకు ఇంకొకటి బాగా అనిపించింది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుండబోతుంది అని అనుకుంటున్నాను. జాక్ స్నైడర్ గారి విజన్కి ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయితే ఇంకా గూస్ బంప్సే మూవీ అయితే. ఫైనల్గా రెబల్ మూన్ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే జాక్ స్నైడర్ గారు మళ్ళీ కేసీపీడి లాంటి మూవీని తీసుకురాబోతున్నారు, సో గూస్ బంప్స్ని ఫీల్ అవ్వడానికి రెడీ అయిపోవడమే అన్నట్టయితే అనిపించింది.
సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని చూస్తున్నప్పుడు మీకేమనిపించింది, ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి. సో ఇది గైస్ టుడే టాపిక్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.